ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన మమ్మల్ని అడ్డుకోవడం ఎందుకంటూ మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. పోలీసులు వారిని కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించకుండా నిర్బంధించడంతో టీడీపీ కార్యాలయంలోనే మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఖరి సిగ్గు సిగ్గు అంటూ ప్రభుత్వంపై దేనికైనా సిద్ధం అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ అంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానీకానికి పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో గౌరవ ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర మంత్రులే కాదు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు చంద్రబాబు గారి మీద రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు గారి సతీమణి అయినటువంటి మా యొక్క నాయకురాలు చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి గారి మీద వారు వ్యక్తిగతంగా వారు ఏదైతే అంశాలు లేవనెత్తారో ఈరోజు గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండించడం జరుగుతూ ఉంది. నేను రాజకీయాలనంటే మనం ఏదైతే ప్రజలకు మేలు చేసేటువంటి విషయంలో రాష్ట్రానికి అభివృద్ధి చేసేటువంటి విషయంలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సలహాలు తీసుకోవాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి గాని సంక్షేమం గాని ఊసులేనటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరపున వాణిని వినిపిస్తే ఆ వాణిని ఎదుర్కోలేక మా యొక్క దీనిని వాయిస్ని ఎదుర్కోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద నారా భువనేశ్వరి గారి మీద ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మంత్రులు చేసినటువంటి తీరు కాని ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాట్లాడిన తీరు కాని అత్యంత జుగుప్సాపరంగా హేయంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాను, రాజకీయాలంటే మనం మంచి చేద్దాం, రాజకీయాలంటే సమిష్టిగా పాలకపక్షం గాని ప్రతిపక్షం గాని అభివృద్ధి విషయంలో మనం సహకరించుకుందాం గాని ఈరోజు కుటుంబ సభ్యులు ఏమి తప్పు చేశారు? మహిళలంటే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి భావన, మహిళల పట్ల వారికి ఉన్నటువంటి ఏదైతే పరిస్థితి ఉందో దానిని మీరు అసెంబ్లీ వేదికగా మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తీరుని మంత్రులు వారి యొక్క ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క శాసనసభలో ముఖ్యమంత్రి గారిని మన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారి సాక్షిగా వారు మాట్లాడినటువంటి తీరుని ముఖ్యమంత్రి గారు కూడా ఖండించకుండా వారిని వెనకేసుకొస్తున్నాడంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మహిళల పట్ల ఎటువంటి గౌరవంతో ఉందో, మహిళలని ఉద్దేశపూర్వకంగా వారు ఈ యొక్క రాజకీయాలలోకి తీసుకుని వచ్చి మాట్లాడుతున్న తీరుని మేము ఖండిస్తూ ఏదేమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కంట తడిపెట్టాడు. ఎందుకు కంట తడిపెట్టాడు? రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తిని రాజకీయ పరంగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను లాగినటువంటి తీరుకి అతను బాధపడినటువంటి తీరుకు నిదర్శనగా మేము ఈరోజు గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మేము చేస్తా ఉంటే ఈరోజు ప్రభుత్వం యొక్క విధానం ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మమ్మల్ని బయటికి కూడా పోనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆంక్షలు పెట్టి ముందుకు తీసుకుని పోతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడైతే మీరు అడ్డుకొని ఉండొచ్చు కానీ రేపు ప్రజాక్షేత్రంలో ఈరోజు ప్రజలందరూ తిరగబడినప్పుడు ఈ ప్రభుత్వము ఈ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటారని అడుగుతూ ఏది ఏమైనా కూడా వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి సాక్షిగా వారి మంత్రులు వారి ఎమ్మెల్యేలు ప్రవర్తించినటువంటి తీరు అత్యంత హేయమైనటువంటిదని దీనిని ఖండిస్తూ మేమందరము చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంది. ఈరోజు రేపు ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సిగ్గు 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 మహిళల పట్ల ప్రభుత్వ వైఖరి